హైదరాబాద్ మొట్టమొదటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్ స్టార్ట్అప్ కంపెనీ హలో కరీ పరోటా కరీస్ అమ్మకాల్లో ఉత్తర భారతదేశంలో మంచి పేరు సంపాదించిన పరోటా పోస్ట్ను చేజిక్కించుకుంది. గత ఏడాది కాలంగా భారత ఆహార వంటకాలలో ఏ కరీనైనా 2 నుంచి 3 నిమిషాల్లో పూర్తి చేసి 30 నుంచి 45 నిమిషాల్లో ఖచ్చితంగా డెలివరీ చేయడంలో హలో కరీ పేరుగాంచిందని ఫౌండర్ రాజు భూపతి చెప్పారు. శ్రీ క్యాపిటల్ ద్వారా ఫండింగ్ పొందిన తమ కంపెనీ పరోటా పోస్ట్ను చేజిక్కించుకోవడంతో తమకు చక్కని అవకాశమని ఆయన అన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో వచ్చే ఈ డిసెంబర్ నాటికి విస్తరణ చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది హలో కరీస్. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటంటే, మనం ఇప్పుడు హైదరాబాద్లో మనం ఈ సక్సెస్ చూసిన తర్వాత ఖచ్చితంగా బెంగళూరులో ట్రై చేయాలి. బెంగళూరు ఎందుకంటే ఇంతకంటే పెద్ద మార్కెట్, చాలా సీరియస్ మార్కెట్, ప్లస్ ఒక హైదరాబాద్ కంపెనీ అయ్యుండి, ఒక స్టార్టప్ అయ్యుండి, వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ రెవల్యూషన్ ఇన్ ద ఇండియా. సో ఇఫ్ వీ వాంట్ టు క్రియేట్ దట్ రెవల్యూషన్, బెంగళూరు ఈజ్ ద నెక్స్ట్ మార్కెట్ ఫర్ అస్. సో అందుకని ఖచ్చితంగా ఇప్పుడు బెంగళూరులో వీ స్టార్టెడ్ ఆఫ్ 2 లొకేషన్స్ ఇన్ బెంగళూరు. ఫర్దర్గా ఇంకొక 4-5 లొకేషన్స్ కూడా బెంగళూరులో ఓపెన్ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ టెక్నిక్ ఏంటంటే, కొన్ని చోట్ల బెంగళూరులో చాలా లొకేషన్స్లో చాలా రెస్టారెంట్స్ సిక్ అయిపోతుంటాయి. అంటే కొంతకాలం ఆపరేట్ చేస్తారు, కస్టమర్స్ సరిగ్గా రారు. రాకపోవడం ఏంటంటే కస్టమర్స్ చాలా సిక్ అవుతున్నాయి. మనకేంటంటే కస్టమర్స్ మన దగ్గర రావక్కర్లేదు, మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి డెలివరీ చేస్తాం. దట్స్ ద బిగ్గెస్ట్ కాన్సెప్ట్ డిఫరెన్షియేటర్ ఫర్ అస్. సో ఏం చేస్తామంటే, ఇప్పుడు అలాంటి సిక్ రెస్టారెంట్స్ ఏదైతే ఉన్నాయో, మంచి లొకేషన్స్ ఉంటాయి కనుక మనం ఇమీడియట్గా మొత్తం రెస్టారెంట్ని కొనేసి వీఆర్ స్టార్టింగ్ ఏ డెలివరీ పాయింట్స్ దేర్. సో మొత్తం ఎక్విప్మెంట్ ఉంటుంది, స్టాఫ్ ఉంటారు, వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఆబ్వియస్గా మనం చాలా చిన్న మొత్తంలో చిన్న డబ్బు వెచ్చించి అలాంటి రెస్టారెంట్స్ని కొనుక్కుని మన హలో కరీని కూడా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో బెంగళూరులో వీఆర్ ఓపెనింగ్ అబౌట్ 6 మోర్ అవుట్లెట్స్ అండ్ ఢిల్లీ కూడా వెరీ సూన్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ ఢిల్లీ యాజ్ వెల్.